టీచర్స్ ఈ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ సో ఈ పోస్ట్ పడ్డాయి మొత్తం స్టేట్ వైడ్గా. మన జిల్లాలో కర్నూలు జిల్లాలో మొత్తం వేకెన్సీస్ 233. ఈ 233 వేకెన్సీస్ కేజీబీవి దాంట్లో కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్గా. సో ఈ కేజీబీవి 233 ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి మనం టోటల్ అప్లికేషన్స్ మనకి 7850 వచ్చాయి. ఈ 7850లో 1:3 అంటే 233కి మనం 1:3 పైనుంచే మెరిట్ బేసిస్ పైన సెలెక్ట్ చేసి మనకి 634 క్యాండిడేట్స్ ఆ మెరిట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ లిస్ట్ వచ్చింది. సో ఈ మెరిట్ కూడా ఏంటంటే మనకు కొన్ని మార్క్స్ ఉన్నాయి, వెయిటేజ్ 85. ఇప్పుడు 100 మార్క్స్ అంటే 85 మార్క్స్ ఓన్లీ ఆన్ మెరిట్. మెరిట్ అంటే మన గ్రాడ్యుయేషన్ వరకు ఉన్న వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సికి 10, ఇంటర్మీడియట్ 10 మార్క్స్, డిగ్రీ 12, పీజీ 30, బీఈడికి 15. సో ఎవరైతే వర్క్ చేస్తారో కేజీబీవీస్లో టీచింగ్ స్టాఫ్గా వాళ్ళకి 8 మార్క్స్, ఇవన్నీ కలిసి 85 మార్క్స్ అండ్ స్కిల్ టెస్ట్ 15. సో టోటల్ 100 కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ బేసిస్ ఆఫ్ మెరిట్. సో ఈ 85 మార్క్స్కి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేసి మనకి పై నుంచి 634 మెంబర్స్ లిస్ట్ పంపారు. ఈ 634 మెంబర్స్ కూడా మనం ఇప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నాం, నేనటి నుంచి స్టార్ట్ చేశాం. ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో వాళ్ళు ఏవైతే క్లెయిమ్ చేశారో, మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అనేసి అప్లోడ్ చేస్తారో, అవి కరెక్టా కాదా జెన్యునా కాదా అని వెరిఫై చేయడం జరిగింది. నిన్నటి వరకు దాదాపుగా 400 సర్టిఫికేట్స్ వరకు వెరిఫై చేశారు. సో ఏమైనా మనకి వేరియేషన్స్ ఒకవేళ ఉన్నాయని తెలిస్తే వాళ్ళు క్లెయిమ్ ఏవైతే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పిన దానికి, మనం వెరిఫై చేసిన దానికి, సో మళ్ళీ ఆ లిస్ట్ బ్యాక్ పంపడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఆ మెరిట్లో వాళ్ళ లిస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెంట్గానే టీమ్స్ వేసి, ఎవ్రీ టీంలో ఇద్దరు టీచర్స్ ఒక హెడ్ మాస్టర్ని వేసి ట్రాన్స్పరెంట్గానే చేస్తున్నారు. పిఓఎస్ఎస్ఏ ఈజ్ ఓవర్ లుకింగ్ అక్కడ మొత్తము పిఓఎస్ఎస్ఏ అక్కడ టీమ్స్ పెట్టి కూడా చేపిస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్గా వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ ముందరే చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇది ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్, మనకు మార్క్స్ వచ్చినా కూడా దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఈవెన్ అక్కడ హైయర్ అప్లో కానీ ఇక్కడ కానీ మా ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏముండదు. ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ వస్తే నెక్స్ట్ ఏవైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో 15 మార్క్స్ కూడా మనం ఆ స్కిల్ టెస్ట్లో కూడా ఒక కమిటీలా కూర్చొని డిఫరెంట్ ఏరియాస్కి మార్క్స్ అలాట్ చేశారు. ఇప్పుడు స్కిల్ టెస్ట్ 15 మార్క్స్ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ బిహేవియర్ అప్రోచ్, అకాడమిక్ నాలెడ్జ్, వాళ్ళ ఏదైనా డెమో ఇవ్వడం, మోడల్ లెసన్, వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉంది ఈ మధ్య జరిగిన రీసెంట్ కరెంట్ అఫైర్స్లో కానీ, లేకపోతే విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎవర్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, ఇట్లా ఎంత అవేర్నెస్ ఉందని ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే చెప్పేది మేము ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, దిస్ నో ఇంటర్ఫియరెన్స్, ఇట్స్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్. ఇప్పటి వరకు కూడా ఓన్లీ సర్టిఫికేట్స్ వెరిఫికేషనే జరుగుతుంది, ఇంకా స్కిల్ టెస్ట్ వర్క్ కూడా రాలేదు. చాలా అప్లికేషన్స్ 7850 అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్ కూడా. అండ్ ఇందులో ఇంకొకటి కూడా, కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కాబట్టి ఎవరిని ప్రొబిట్ కూడా చేయట్లేదు. ఇప్పుడు వర్కింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, మనము కేజీబీఎస్లో వర్కింగ్ స్టాఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ప్రొహిబిషన్ కూడా లేదు. సో కొందరు గ్రీవెన్స్ లాగా ఇచ్చారు, అంటే మాకు ముందు రెగ్యులైజ్ చేసి వీళ్ళు కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్స్గా తీసుకోవాలి కదా అని. అప్పట్లో ఏంటంటే టెంపరీ పర్పస్లో తీసుకునేది, వాళ్ళు కూడా దేర్ ఎలిజిబుల్, అప్లై చేసుకున్న వాళ్ళు కూడా దేర్ ఎలిజిబుల్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఈ సిఆర్టీస్గా కన్సిడర్ చేసుకోవడానికి కూడా దేర్ ఎలిజిబుల్.